మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి మరి కరెంటు కొరతతో ఉంటే ఆయన వెళ్లే నాటికి దాదాపు 10,000 మెగావాట్ల ఉత్పత్తి అధికం చేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని మరి రాష్ట్రాన్ని కాపాడుతుంటే ఈ రోజున ఈ ప్రభుత్వం ఏం చేసింది 35,000 కోట్ల అప్పుతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు వేసవి సమీపించిందని విద్యుత్ ఛార్జీలు పెంచినట్లయితే మరి లూటీ చేయొచ్చని ఈ కుంభకోణం హిందూజా వాళ్ళకి చెల్లించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అప్పులు చేయాలని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ విధంగా ఇప్పటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఆసన్నమైందని ప్రజలందరూ కూడా మరి చూస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దింపుడు కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అంటున్నాడు. అంటే దింపుడు కళ్యాణ్ ఎవరు అనేది ఈరోజున మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే రుజువైంది. ఈరోజు దింపుడు కళ్యాణ్లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మంత్రులు, జగన్మోహన్ రెడ్డి కేబినెట్ ఉందని చెప్పలేక ఈ విధంగా చెప్పినటువంటి మాట వాస్తవం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది, వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ గడ్డ, ఈ గడ్డను రిమూవ్ చేసుకుంటేనే మనందరికి కూడా మరి ప్రయోజనం ఉంటుందని కూడా ఈ రోజున నిర్ణయించుకున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. మేము తెలుగుదేశం ప్రభుత్వంలో తిరుపతి నగరాన్ని ఎంత అభివృద్ధి చేశామో కూడా ఈ రోజున ఈ వారదే ప్రత్యక్ష సాక్షి. ఈ వారదే మరి కంటికి కనపడేటువంటి అభివృద్ధిని మేము చేశాము. ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ కరుణాకర్ రెడ్డి తిరుపతి నగరానికి ఏం చేశాడో కూడా తెలియజెప్పాలని మేము ప్రశ్నిస్తున్నాం. సిగ్గు లేకుండా మరి ఈ రోజున కార్పొరేటర్లు దొంగ ఓట్లు వేయడం జరుగుతోంది. దొంగ ఓట్ల సంస్కృతిని తీసుకురావడం జరిగింది. నిన్నటి రోజున మరి పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పేకాట శిబిరాల్లో ఇద్దరు కార్పొరేటర్లు, ఒక మరి సిఐ కూడా ఉన్నాడు. అంటే ఎంత సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ పరిపాలకులు కానీ, నాయకులకు కానీ, అధికారులు కానీ అందరూ ఈ రోజున మరి పేకాట శిబిరాల్లో ఉన్నారు, గంజాయి మత్తులో ఉన్నారు అనే దానికి నిదర్శనమే నిన్నటి రోజున జరిగినటువంటి మరి అరెస్టులు, 13 మంది అరెస్టులు చేయడం, అదేవిధంగా గంజాయి స్మగ్లర్లను తిరుమలలో పట్టుకోవడం, ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని కూడా చెప్తున్నాము. మాకు కాదు దింపుడు కళ్యాము, వైకాపా ప్రభుత్వానికి ఆల్రెడీ దింపుడు కళ్యాణం అయిపోయింది, ఇంకా సమాధి చేసే పరిస్థితి వచ్చిందని కూడా వాళ్ళు గుర్తించాలని వాళ్ళని గట్టిగా హెచ్చరిస్తున్నారు.